అనేక సార్లు జీవితంలో మనము తిరిగి చూస్తనే కానీ మన జీవితంలో ఏమి జరిగిందో గ్రహించుకోలేము. అనేక సార్లు ఎందుకంటే ఈ లోకంలో బ్రతుకున్నప్పుడు మనకు చాలాసార్లు ఏం జరుగుతుందబ్బా, ఏం చేయాలబ్బా, ఎక్కడున్నాను ప్రభువా, దేవా నా జీవితం ఏంటి, నా పరిస్థితి ఏంటి, నా బ్రతుకు ఏంటి అని చాలామంది అర్థం కాని పరిస్థితులు ఉన్నారు. కానీ ప్రతి విశ్వాసకి ఎప్పుడైతే దేవుని నమ్ముతారో, దేవుని కలిగి జీవిస్తారో, వారి విశ్వాసం ఏంటంటే దేవుడు నన్ను ఎందులో నుండి నడిపించినా కూడా అది నా మేలు కొరకే. నమ్మేవారు ఉంటే హల్లెలూయా చెప్తారా? కొన్నిసార్లు అర్థం కాదండి, దేవుడు నా తోడుంటే నాకు ఎందుకు ఈ నష్టము, దేవుడు నా తోడుంటే నాకు ఎందుకు ఈ కష్టము, దేవుడు నా తోడుంటే నా జీవితంలో ఎందుకు ఈ కీడు జరగాలి, నా బిడ్డ ఎందుకు మరణించాలి, నా తల్లిదండ్రులు ఎందుకు మరణించాలి, నాకు ఈ ఉద్యోగం ఎందుకు పోవాలి, నాకు ఈ నష్టం ఎందుకు జరగాలి. కానీ జ్ఞాపకం చేసుకోవాలి, ఏ కీడు సంభవించినా కూడా దేవుడు నీ తోడుంటే అది నీ జీవితంలో మేలే. అనేక సార్లు దేవుడు నడిపించే మార్గం మనం చూసినప్పుడు దేవుడు నన్ను నాశనం చేస్తాను కానీ నన్ను ఇక్కడ తీసుకొచ్చాడు అనిపిస్తుంది. అనేక సార్లు అనుకుంటా దేవా నన్ను రక్షించవాలని ప్రార్థన చేశాను, నన్ను ఏంటి ప్రభు నాశనం చేస్తున్నావు నువ్వు అని అనిపిస్తుంది. పరీక్ష లేనిదే ఘనత లేదు, పరీక్ష లేనిదే విలువ లేదు, పరీక్ష లేనిదే జవాబు లేదు. దేవుడు ఎప్పుడు నిన్ను పరీక్షిస్తాడు, పరీక్షించే విశ్వాస పరీక్ష. యాకోబు పత్రికలో తెలియజేయబడతాయి కదా విశ్వాస పరీక్ష. ఆ విశ్వాస పరీక్షలో నిలకడగా ఉండాలంట, నిలబడాలంట, ఓర్పుతో సహనంతో మన నిరీక్షణ కలిగిన వారిగా బ్రతకాలంట. చూసి పరీక్ష ఎప్పుడుంటుంది కానీ మనం వెళ్ళే అన్నీ మనకు అర్థం కాదు, అందుకనే తిరిగి చూడాలి. అప్పుడు చెప్తావు శ్రమను ఉండటం నాకు మేలయింది, ఆ ఎర్ర సముద్రం దగ్గరకు వస్తాం నాకు మేలయింది, ఆ ఎర్ర సముద్రం దగ్గరకు మాత్రం రాకుండా నా జీవితం ముందుకెళ్ళి ఉంటే నా బ్రతుకు అంత భయంతో నింపబడి ఉండేది.